హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. నేను ఈరోజు తగరపల్సి దగ్గర దివీస్ బ్రిడ్జ్ అని ఒక చూడవలసిన ప్లేస్ ఉంది, చాలా బాగుంటుంది అక్కడ. నేను ఇప్పుడైతే బయలుదేరుతున్నాను అక్కడికి, దివీస్ బ్రిడ్జ్ దగ్గరికి. సముద్రం మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. చాలామందికి తెలుసు, వైజాగ్ లోకల్ ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మీరు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇక నుంచి నా వీడియోస్ ఇంకా కంటిన్యూగా వస్తాయి. ఇక నుంచి నా వీడియోస్ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మీరు చూస్తున్నది దివీస్ ల్యాబొరేటరీస్ అండి. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఫార్మా కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ మా హైదరాబాద్లో ఉంది. ఇక్కడ వైజాగ్లో 2003లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. చాలా బాగుంది కదా, ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. మన ఈ దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అన్నవరం విలేజ్ వస్తుంది. అక్కడి నుంచి మనం రైట్ తీసుకొని ఆ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్ళాలి. మనం ఈ లోపల నుంచి అలాగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది దూరం. రైట్ లెఫ్ట్ అయితే సీనరీ అయితే చాలా బాగుంది. మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే దివీస్ బీచ్కి అయితే రీచ్ అయిపోతాము. ఫైనలీ అయితే రీచ్ అయిపోయామండి దివీస్ బ్రిడ్జ్కి. రూట్ అయితే చాలా బాగలేదు, వర్షం పడింది, చాలా బురద బురదగా ఉంది, రావడానికి చాలా కష్టమైపోయింది. సో బండి అయితే నేను ఇక్కడ పార్క్ చేశాను, బండి. ఇదైతే దివీస్ బ్రిడ్జ్ అండి మన అనుకుంటుంది. అంటే ఈ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి అయితే మనం లోపలికి వెళ్ళాము. పర్మిషన్ ఉండాలి, పర్మిషన్ ఉంటేనే మనం లోపలికి వెళ్ళి చూడగలం. బట్ అయితే దివీస్ బ్రిడ్జ్ నుంచి పక్కకు మీకు ఒక వే ఉంటుంది. ఆ వే నుంచి మనం వెళ్ళి ఆ బ్రిడ్జ్ని
నెక్స్ట్ ఆ బీచ్ వ్యూ పాయింట్ని చూడొచ్చు. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గరలో ఉన్నామండి. ఈ బీచ్లో చాలా షూటింగ్స్ అయితే అయ్యాయి, అండ్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇది సినిమా లొకేషన్ అండ్ పిక్నిక్ స్పాట్ కూడా. మీకు ఎదురుగా బీచ్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. కొద్ది ముందుకెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి. మనమైతే దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ, బీచ్ అయితే బీచ్లోకి దగ్గర దగ్గరగా వచ్చేసాము. ఫైనలీ అయితే మనం బీచ్కి వచ్చేసామండి. మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ దిస్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తాము, కిందకెళ్ళి వ్యూ పాయింట్ చూస్తాము. మన బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. మనం కిందకైతే వెళ్దాం ఇప్పుడు.
చాలామందికి డౌట్ రావచ్చు ఈ బ్రిడ్జ్ ఎందుకు సముద్రంలో కట్టారని. మీకు వచ్చినప్పుడు మార్గ మధ్యలో దివీస్ ల్యాబొరేటరీస్ ఫార్మా కంపెనీ చూపాను కదండి, వాళ్ళు తయారు చేసే మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ మెడిసిన్ తయారైపోయిన తర్వాత వచ్చే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అదంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తారండి. మీకు చివరిని కనబడుతుంది కదా, ఆ చివరి వరకు తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తారు. సో అందుకని బ్రిడ్జ్ కట్టారనమాట. చాలామందికి విషయం తెలీదు. చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా ఉంది, ఎవరూ లేరు, చాలా తక్కువ మంది జనం ఉన్నారు, చాలా తక్కువ మంది జనం ఉన్నారు. ఈవినింగ్ అయితే ఎక్కువ వస్తారంట చూడడానికి, వీకెండ్ అయితే అసలు ఖాళీగా ఉండదు. సో ఎవరైనా వీకెండ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు అయితే కంపల్సరీగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు డెఫినెట్గా మీరు వచ్చేటట్టు అయితే ఈవినింగ్ 4 o'clock కల్లా ఇక్కడికి వస్తే కనుక 5:36 వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు. లొకేషన్ అంత బాగుంది, మీరు చూడొచ్చు ఇదంతా.